సుమార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే సర్వము దైవ మార్గము యేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము యేసు బాటలో పయనించు యేసు మాటనే పాటించు యేసు కోసమే జీవించు యేసే నిన్ను దీవించు యేసు బాటలో పయనించు యేసు మాటనే పాటించు యేసు కోసమే జీవించు యేసే నిన్ను దీవించు యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే సర్వము దైవ మార్గము యేసు మార్గము పరమ మార్గము ఇది జీవ మార్గము దైవ మార్గము యేసు మార్గము ఆత్మ మార్గము పవిత్ర మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవ మార్గము దైవాది దేవుడు సృష్టికర్త బహుగా దీవించాలని నేను కోరుకుంటున్నా. ప్రతిరోజు ఈ మాటలు మీరు వినాలని నేను ఆశిస్తున్నా. ఈరోజు మన అంశం, మన టాపిక్ కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1:27-29 వరకు. లోకములో ఎరివారు కావాలి. దేవునికి ఎవరు కావాలండి? ఎరివారు, నీచులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు కావాలి. ఇవన్నీ మనం చూసినట్లయితే లోకంలో ఎరివారు దేవుని కొరకు కావాలి. 2015 సంవత్సరాల ముందు ఒక వెరివాడు ఉండేవాడు, ఆయన పేరు సౌలు. ఏం వెరి ఉండేది? నా మతం, నా మతం గొప్పది, మా వాళ్ళకి దేవుని కనపడ్డాడు, మా వాళ్ళకి పాత నిబంధన ఇచ్చాడు, మేమే గొప్పవారం ఈ ప్రపంచంలో అనే, మా దేవుడు తప్ప ఈ ప్రపంచంలో మరొక ఎవరు లేరు, మా దేవుణ్ణి ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలా, పూజించాలా, నమస్కరించాలా అనే వెరితనంలో ఉండేవాడు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 2015 సంవత్సరాల ముందు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసును ప్రార్థించేవారిని, యేసును పూజించేవారిని కొడతాం, బయటకు లాక్కొస్తాం, చంపుట, దీన్ని వృత్తిగా పెట్టుకున్నాడు ఈ సౌలు. దమస్కు పట్టణానికి వెళుతున్నప్పుడు గొప్ప వెలుగును చూశాడు మధ్యాహ్నం. గొప్ప వెలుగు, ఆ వెలుగు ఎలా ఉందంటే చూస్తుండే పడిపోయాడు. ఒక దేవుని ఆకారం కనపడుతుంది దానికి, సృష్టికర్త ఆకారం, భగవంతుని ఆకారం. ఈ సౌలుకి భగవంతుని ఆకారం కనపడుతూ ఉంది. నువ్వెవరో ప్రభువా అంటున్నాడు, మీరెవరయ్యా అంటున్నాడు, మీరెవరో ప్రభువా, నీవు హింసిస్తున్నా యేసును నేనే, నీవు హింసిస్తున్నా యేసును నేనే అన్నాడు. యేసు ప్రభుని ఎక్కడన్నా హింసించాడు ఆయన? హింసించడా?
ఆయన కి ప్రార్థించేవారిని ఆయనని ప్రార్థించేవారిని ఆయన మాటలు వినేవారిని సౌలు హింసించేవాడు కొట్టేవాడు లాక్కొచ్చేవాడు చాలా బాధలు పెట్టేవాడు తన భక్తులను కొడతా అంటే యేసుప్రభు ఏమంటున్నాడు నీవు హింసిస్తున్నా నీవు హింసిస్తున్నా యేసు నేనే అన్నాడు యేసు యేసుని దర్శనం యేసుప్రభు యొక్క దర్శనం యవనస్తుడైన సౌలుకి కురవాడైన సౌలుకి కలిగింది కింద పడిపోయాడు కళ్ళు కనపట్లేదు దేవుడు అననీయ అనే భక్తుడితో మాట్లాడుతున్నాడు తార్సువాడైన సౌలు నాన్ను వెతుకుతూ ఉన్నాడు నాకు లోబడుతూ ఉన్నాడు ఆయన తీసుకొచ్చి నువ్వు చేర్చుకో ఆయన కొరకు నువ్వు ప్రార్థన చేయి ఆయన కొరకు నువ్వు విజ్ఞాపన చేయి వెళ్ళు అన్నాడు దేవుడు అననీయ ఆయన దగ్గరికి నేను వెళ్ళనండి ఆయన దగ్గరికి నేను వెళ్ళను ఎందుకంటే చాలా మందిని ఇళ్ళలోంచి లాక్కొస్తాం కొడతాం ఇన్ని కూడా కొరాడు చేస్తున్నాడు నేను వెళ్ళను అంటున్నాడు వెళ్ళు అన్నాడు దేవుడు వెళ్ళాడు ఇంటికి తీసుకొచ్చాడు చేతి నుంచి ప్రార్థన చేశాడు కళ్ళకున్న పొరలు కళ్ళకున్న పొరలో రాలిపోయి కనుచూపు కలిగింది కొద్దిగా కొద్దిగా బలం పోగొట్టుకున్న బలం వచ్చింది రెండేళ్ల ప్రాంతానికి మూడు నాలుగు సార్లు వెళ్ళాడు రోమీ దేశానికి మూడు నాలుగు సార్లు వెళ్ళాడు తెస్సలోనీయుల దగ్గరికి మూడు నాలుగు సార్లు వెళ్ళాడు ఆ దేశమంతా తిరిగాడు ఎఫెస్ వెళ్ళాడు మూడు నాలుగు సార్లు అన్ని దేశాలు తిరిగి వచ్చి యేసే దేవుడని ప్రకటించాడు ఎవరు పౌలు గారు సౌలే పౌలుగా మారాడు సౌలే పౌలుగా మారాడు అందరం ముసలివాడైపోయినట్టుగా ఈ కురవాడు కూడా ముసలివాడైపోయాడు ఒక కొన్ని మాటలు రాస్తున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కడముట్టిచ్చి తిని నా పొరుగు అయిపోయింది నా పోరాటం అయిపోయింది నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను అక్కడ నా కొరకు నీతి కిరీటం ఉంది నా కొరకే కాదు ఎవరెవరైతే భక్తిగా ఉంటారో వారందరికీ కూడా నీతి కిరీటం దేవుడు సిద్ధంగా ఉంచాడు అన్నాడు ఎక్కడ సౌలు ఎక్కడ పౌలు ఎక్కడ వెర్రితనం ఎక్కడ భక్తి దేవుని చేతిలో పడిన తర్వాత గొప్పగా వాడబడ్డాడు 27 పుస్తకాలు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మోక్షానికి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత రాయబడి వాటిలో ఎక్కువ ఈ పౌలు గారే రాశారు వీని తీసుకెళ్ళి చాలాసార్లు జైల్లో వేశారు యేసుని ప్రకటించొద్దని మేము చెబితే నువ్వు ప్రకటిస్తున్నావు నువ్వు లాభం లేదురా బయట ఉంటే లాభం లేదని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేశారు ఖైదీనైన పౌలు వ్రాయనదేమనగా అని ప్రతి సంఘానికి పత్రికలు రాస్తూ కూర్చున్నాడు ఆయన ఆ రాసిన పత్రికలే మనం చదువుతున్నాం ఈరోజు ఆయన రాసిన మాటలనే మనం చదువుతున్నాం అవి మనకెంతో ఉపయోగకరంగా ఉన్నాయి దేవునికి ఎవరు కావాలి వెర్రివాడు కావాలి భక్తిలో శ్రద్ధ దేవుని వెతికే మనస్సు దేవునితో నడిచే మనస్సు దేవుని అద్దుకునే మనస్సు ఇవన్నీ కూడా అటువంటి దేవునంటే ప్రేమ కలిగి దేవునంటే శ్రద్ధ కలిగి వెతికేవారు దేవుడికి కావాలి దినాలు దేవుని కొరకు పరిగెత్తాలి దేవుని కొరకు దేవుని సేవలో పోరాడాలి ఎర్రివాడు ఏమైపోయాడు ఇప్పుడు
నెంబర్ 1 భక్తుడైపోయాడు. పౌలు గారు ఏమైపోయాడు? నెంబర్ 1 భక్తుడైపోయాడు. పరలోక రాజ్యంలో స్థానం దొరికింది. నీతి కిరీటం ఉన్నది. మనం కూడా ఈ భూలోకంలో దేవుని కొరకు పరిగెత్తాలి. ఇంకా చూసినట్లయితే దేవునికి ఎవరు కావాలి? బలహీనులు కావాలి. బలహీనులు ఐగుప్తులో ఇజ్రాయేలీయులు పనివారుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, దాసురాణులుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. ఎన్ని ఇటుకలు చేయమంటే అన్ని ఇటుకలు చేయాల్సిందే. బాగా అంట్లో తోమంటే తోవాల్సిందే. భాషలు మంచిగా తోమాలంటే తోవాల్సిందే. బలహీనులు గొప్పవారి కింద పనిచేసేవారుగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. సృష్టికర్త అయిన దేవుడు వీళ్ళు బాధపడినప్పుడల్లా దేవునికి మొరపెట్టేవారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మేము ఈ బాధలో భరించలేకపోతున్నాం, మమ్మల్ని విడుదల కలుగజేయి, మాకు విడుదల కలుగజేయి అని ప్రార్థన చేసుకునేవారు, దేవునికి విజ్ఞాపన చేసేవారు. ఆయన వారి ప్రార్థనను విన్నట్లుగా, వాళ్ళ విజ్ఞాపనను విన్నట్లుగా దైవగ్రంథం నిర్గమకాండం 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. దేవుడు వచ్చి డైరెక్ట్గా విడిపించలేడు కాబట్టి తన పక్షంగా మోషే అనే వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలహీనులను విడిపించుటకు దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడు? మోషే అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సంఖ్యాకాండంలో చూస్తే 600,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు లెక్క వేయబడలేదు అని వ్రాయబడింది. దాదాపు భార్య భర్తలు, వారి సంతానం అన్ని లెక్కేసుకుంటే సుమారు 3 పెళ్ళేసుకున్న 5x6 అంటే 30 లక్షల మంది. 30 లక్షల మందిని విడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు భారము నుంచి, ఐగుప్తు భారము నుంచి, ఆ పరుల భారం నుంచి, ఆ శ్రమల భారం నుంచి మోషే ద్వారా దేవుడు వీరిని విడిపించాడు. ఎంతమందిని విడిపించాడు? అందరిని విడిపించాడు. ఇజ్రాయెల్ ప్రజలందరినీ విడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. పారిపోదాం అంటే, సముద్రం అంటే తెలుసు కదా, విశాఖపట్నం ఏమైంది? విమానాశ్రయమే లేచిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు రేకులు లేచిపోయి అటువంటి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెనకాల ఐగుప్తు సైన్యం, ముందు ఎర్ర సముద్రం. దేవుడు దాన్ని 2 పాయలుగా చేశారు. ప్రచండ గాలి చేత ఆ సముద్రాన్ని ఆరబెట్టాడు దేవుడు. సముద్రపు మధ్య పొడి నీళ్ళ మీద వీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు, విడిపించబడిన ప్రజలు, బలహీనులైన ప్రజలు నడుస్తూ ఉన్నారు. బలవంతుడైన ఫరో సైన్యాధిపతి సైన్యం రథముల మీద వీళ్ళ వెనకాల పడుతున్నారు. ఎక్కడ? ఎర్ర సముద్రంలో కూడా దిగారు వాళ్ళు. వాళ్ళ రథాల చుట్టూ కూడా మట్టి ఉంది. మట్టిలో వాళ్ళు ముందుకి కదలలేకపోతున్నారు. ఐగుప్తు సైన్యాధిపతికి ఏమో ఎర్ర సముద్రంలో మట్టిలో వాళ్ళ రథాలు తోలుకుంటూ ఉన్నారు. ఎర్ర సముద్రంలో పొడి నేల మీద
ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్నారు. అది దేవుని యొక్క మహిమ. ఇలా నడుస్తూ ఉండగా వారికి వీరికి మధ్య గాఢాంధకారమును దేవుడు కలుగు చేసాడు. ఐగుప్తు సైన్యం ఇజ్రాయెల్ ప్రజలను చూడలేదు. వారికి వీరికి మధ్య ఉంది గాఢాంధకారం, చీకటి ఉంది. మొత్తం మీద వారు ఓటుకెళ్ళిపోయారు. ఎవరో ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడు వారిని ఎక్కడ చేర్చాడు? ఒడ్డుకు చేర్చాడు. తర్వాత ఏం చేశాడు? ఆ సముద్రాన్ని కలిపేశాడు. వీళ్ళు ఏమైపోయారు? ఫరో సైన్యం నీళ్ళలో కలిసిపోయారు. ఈ అలలు ఈ శవాలు తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడైతే వడ్డీ చేర్చారో ఈ శవాలన్నీ కూడా అక్కడికి చేర్చబడ్డాయి. వాళ్ళు గుర్తుపెట్టాడు. ఓ ఫలానా చచ్చిపోయాడు, ఫలానా చచ్చిపోయాడు, ఫలానా చచ్చిపోయాడు, ఫలానా చచ్చిపోయాడు. అమ్మో ఎంతమంది చచ్చిపోయారు! గొప్పగా సైన్యం చేసే వీళ్ళందరూ కూడా చచ్చిపోయారు. మిరియాం ఒక పాట పాడుతూ ఉంది, నా దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు నా దేవుడు అని పాడుతూ ఉంది. ఆ సంతోషాన్ని ఆపుకోలేక, ఆ ఆనందాన్ని ఆపుకోలేక నాట్యం చేస్తూ దేవునికి పాట పాడుతూ ఉంది. కొద్దిగా ముందుకు నడిచారు. మారా చేదు నీళ్లు, తాగలేని నీళ్లు మోషే మీద తిరుగుబడుతున్నారు. ఈ చేదు నీళ్లు తాగిస్తాకి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? ఐగుప్తులు మంచి నీళ్లు తాగేవాళ్ళం అనగానే చేదుని మధుర నీళ్లుగా చేశాడు దేవుడు. అదొక మహిమ, అదొక ఆశ్చర్యకార్యం. ఇంకా ముందుకు జరుగుతూ ఉంటే, ముందుకు నడుస్తూ ఉంటే, మాకు ఆహారం లేదు, తిరుగుబాటు. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, ఆకలి తీరింది. మాకు మాంసం లేదు, ఐగుప్తులో ఇంతంత మాంసం వండుకుని అందరం కూర్చుని పళ్ళాల చుట్టూ పెట్టుకుని తినేవాళ్ళం, ఇక్కడ మాంసం లేదు. ఆ మన్నాడు పూరేళ్ళను దేవుడు కురిపించాడు, బాగా తిన్నారు. దేని చూసినా ఐగుప్తు బాగుంది, ఆ ఐగుప్తు బాగుంది, అక్కడ బాగుంది మా జీవితాలు, ఇక్కడ బాగాలేదు. పిలుపును నిర్లక్ష్యం, దేవుడు చేసిన అద్భుతాల్ని మరిచిపోయిన ప్రజలు, ఆశ్చర్యకార్యాల్ని మరిచిపోయిన ప్రజలు, దేవుడి మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు. ఈ మాటలు వింటున్న నీవు కూడా అనేకసార్లు దేవుని మీద తిరుగుబాటుతూ ఉన్నావు. దేవుడు చేసిన మేళ్ళను మరిచి, ఉపకారాలు మరిచిపోయి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. నీ పాత జీవితాన్నే నువ్వు బాగుందని అనుకుంటున్నావు. అంత బాగుంటే ఎందుకు మార్పు పెడతారు? మమ్మల్ని విడిపించు, మా తాతకి వాగ్దానం చేసావు కదా రా అని ఎందుకు మరిపెట్టేవారు? ఏ రోజు కా రోజు పడగడుపు, కొత్తది. ఐగుప్తు దేశాన్ని విడిచినా వారి మనసులు ఐగుప్తు యొక్క పద్ధతుల మీద ఇంకా ఆనుకునే ఉన్నాయి. ఐగుప్తు పద్ధతులనే ఇంకా వాళ్ళ మనసును ప్రేమిస్తూ ఉంది. దేవుని వాక్యం వింటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, బైబిల్ చదువుతూ ఉన్నావు, కానీ దేవుని కంటే నీ పాత జీవితాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, పాత నడకను ప్రేమిస్తున్నావు, పాత పడకను ప్రేమిస్తున్నావు. ఐగుప్తు యొక్క జీవితాన్ని మరవలేని వారు ఇజ్రాయెల్ ప్రజలు. బలహీనులను బలపరచుటకు, దాస్యములో ఉన్న వారిని విడిపించి కట్టని ఇళ్లను,
నాటని ద్రాక్షా తోటలను ఇస్తాక దేవుడు పిలిస్తే వీళ్ళ మనసు ఐగుప్తు వైపు తిరుగుతూ ఉంది. దాన్ని సంపూర్ణంగా ఆక్రమించుకోలేకపోయారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనే ఆలోచన భక్తుల్లో లేకుండా పోతా ఉంది, విశ్వాసంలో లేకుండా పోతా ఉంది. ఎందుకు పిలిచాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన శక్తి ఎంతో, ఆయన సామర్థ్యం ఎంతో గ్రహింపు లేకుండా పోతా ఉంది. బలహీనలను బలవంతులుగా చేయటకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. వారు ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో వీరందరూ అరణ్యంలో చనిపోయారు. తిరుగుబాటు చేయని వారి సంతానానికి కానాన్ దేశాన్ని దేవుడు ఇచ్చాడు. నీ తిరుగుబాటును ఒప్పుకోవాలా? నీ పాత జీవితం వైపు మళ్ళుతున్న నీ మనసును దేవుని ఎదుట క్షమించమని అడగాల. గొప్ప పిలుపుతో, గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నిన్ను పిలుస్తున్నాడనేది నువ్వు మర్చిపోవద్దు. బలహీనలను బలవంతులుగా చేయటకు దేవుడు మానవులు పిలుస్తూ ఉన్నాడు. తృణీకరించబడిన వారు దేవునికి కావాలి. తృణీకరించబడిన వారు ఎవరంటే అందరి చేత తృణీకరించబడినవారు. రాహాబు అనే స్త్రీ, నేను వేశ్యరా, అందరూ తృణీకరిస్తున్నారా అని. ఎరుకో పట్టణం చూసిరావయ్యా అని ఇద్దరే వేగుల వాడిని పంపాడు యెహోషువా. వీళ్ళిద్దరూ రంగులు వేరుగా ఉన్నాయి, భాష వేరుగా ఉంది, కిచ్చాపిచ్చా అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళని ప్రజలు గ్రహించారు, వీళ్ళు కిచ్చపిచ్చే వాళ్ళు, మన దేశ వాళ్ళు కాదు, ఎక్కడి నుంచే వచ్చారని చెప్పి ఎరుకో రాజుకి ఆ వర్తమానం వెళ్ళిపోయింది. రాహాబు స్త్రీ ఇది గ్రహించింది, రాహాబు అనే వేశ్య ఇది గ్రహించింది, వారిని చేర్చుకుంది, వారిని దాచిపెట్టింది. ఎరుకో రాజు యొక్క సైన్యంలో కొంతమంది ఏమా ఇటు వచ్చారు కదా కచ్చబుచ్చేవాళ్ళు, ఆ ఏగుల వాళ్ళు ఏమైపోయారు అని అడుగుతున్నారు. వచ్చిన మాట నిజమే, పొద్దుగుపోతుంది కాబట్టి వారు త్వర త్వరగా ఇదే దాన్ని వెళ్ళిపోయారు. మీరు బాగా వెంబడించినట్టయితే వాళ్ళ మీదకు తప్పనిసరిగా దొరుకుతారని చెప్పి వాళ్ళని దారి మళ్ళించింది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజుకి రాజు దగ్గరికి వచ్చారు భటులు. సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, మేము వచ్చేసామన్నారు. వాళ్ళని దాచింది మీ దేవునికి మేమందరం భయపడుతున్నాం, మీ దేవునికి మేమందరం భయపడుతున్నాం. గొప్ప గొప్ప రాజ్యములను ఇంతకుముందే మీకు అప్పగించాడు దేవుడు. మా ఎరుకో పట్టణ ఎరుకో రాజుని మీకు అప్పగించబోతున్నాడు, అది మేమందరము ఎరుగుదము, మా గుండె పగులుతూ ఉంది అని చెబుతూ ఉంది. అయ్యలారా, మీరు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు నన్ను నా ఇంటి వారిని జ్ఞాపం చేసుకోండి అని అంటుంది. తప్పనిసరిగా జ్ఞాపం చేసుకుంటాము అంటారు. ఎలా, ఇదిగో ఈ దారాన్ని తీసుకోండి, ఎర్రని దారం, ఈ కిటికీ కట్టుకోండి మీరే,
ఈ ఎర్రని తొగరదారం చూసి నన్ను నా ఇంటి వారిని మీరు కాపాడాలని ఆమె మనవి చేస్తోంది. సరేనమ్మా అన్నారు. వాళ్ళ చేతనే ఆ దారం కట్టించింది. వాళ్ళు కొన్ని నెలల తర్వాత ఎరుకోపట్నం మీదకి వచ్చారు. ఆ ఎర్రని తొగరదారం చూసి రాహాబుని వారింటి వారిని కాపాడారు. రాహాబు ఇజ్రాయెల్లో ఒకరిని చేసుకుంది. దావీదు మహారాజు ముత్తాత రాహాబు పుట్టాడు. రాహాబుకి దావీదు మహారాజు ముత్తాత తాత నాన్నగారు పుట్టారు. ఒకప్పుడు వ్యభిచారి, సంగములో పేరు ప్రత్యక్షలు లేవు, చాలా బ్యాడ్ క్యారెక్టర్గా ఉంది, అందరితో వేలు పెట్టి చూపించుకునే క్యారెక్టర్గా ఉంది. కానీ మత్తయి సువార్త 1:5 వచనం చూస్తే యేసుక్రీస్తు వంశావళిలో ఈమె పేరు రాయబడింది. వ్యభిచార వంశము నుంచి దేవాది దేవుడైన వంశంలోకి ఆమె చేర్చబడింది. దేవుని ప్రేమించుడు ద్వారా, దేవుని అదుకునుడు ద్వారా, దేవుని లోబడి ద్వారా, పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో దేవుని గణపరచుడు ద్వారా మన స్థితిగతులు మారుతాయి, మన జీవితం మారుతుంది. ఈ మాటలు ఉంటున్న మీరు బలహీనులు కావచ్చు, వెళ్ళేవారు కావచ్చు, తృణీకరించబడిన వారు కావచ్చు. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మిమ్మల్ని దీవించి బలవంతులుగా చేయుటకు, మిమ్మలను తన వంశంలో చేర్చుకుంటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు, మిమ్మల్ని గొప్పవారుగా చేయుటకు దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు. సూక్ష్మం ఉంది మోక్షం. దేవా, ఈ పొరపాట్లు నా బాల్యదినంలో చేశాను, నా యవ్వన కాలంలో ఈ పాపాలు చేశాను, నా నడి వయసులో ఈ యొక్క తప్పులు చేశాను, వృద్ధాప్యంలో